హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కిచెన్ మీ కోసానికి స్వాగతం. ఈరోజు నేను వంకాయ జీడిపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. అయితే ఇది చాలా సింపుల్ అండి. మనం వంకాయ టమాటా ఎలా వండుకుంటామో అలాగే ఇందులో జీడిపప్పు మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నామండి. కానీ జీడిపప్పు యాడ్ చేసినందుకు కూర చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికి ముందుగా నేను వంకాయలు ఒక అరకేజీ తీసుకున్నాను. చూసారు కదా, ఇలాగ వెనకాల ఏదైతే తోకలా ఉందో అది పచ్చ కలర్లో ఉంటే మనకి వంకాయలు ఫ్రెష్గా ఉన్నట్టండి. పచ్చ కలర్లో లేకపోతే వంకాయలు ఫ్రెష్ కాదండి. వాటిని మీడియం సైజు ముక్కల కింద కోసుకొని నీట్లో వేసుకొని ఉంచుకోవాలి ఉప్పు వేసి. అప్పుడు వంకాయ ముక్కలు నల్లగా అవ్వవు. ఇప్పుడు ప్యాన్లోని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కోసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపాలండి. 1 కప్పు జీడిపప్పు తీసుకున్నానండి. అయితే జీడిపప్పు కొంతమంది నానబెట్టుకుంటారండి వంట స్టార్ట్ చేసే ముందు, మెత్తగా ఉంటుందండి. మీకు వద్దంటే నార్మల్గా ఇలా వేసేసుకోవచ్చు, లేదా కావాలి అంటే కొద్దిసేపు నానబెట్టుకోండి. ఇప్పుడు వంకాయ ముక్కలు ఇందులో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఒక 5-8 నిమిషాలు మూత పెడదామండి. అయితే వంకాయని ఇలాగ మీడియం సైజ్ ముక్కల కింద కోసుకుంటే బాగుంటుందండి. 5-8 నిమిషాల తర్వాత వంకాయలు కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. ఇందులో మనం ఒక 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకుందాం. వేసుకొని టమాటాలు కొద్దిగా మెత్తగా అయ్యేదాకా ఒక 2-3 నిమిషాలు మూత పెడదాము. మూడు నిమిషాల తర్వాత ఇందులో మనం ఉప్పు కారాలు వేసుకుందామండి. అయితే ఆల్రెడీ మనం వంకాయలు వేసినప్పుడు ఉప్పు వేసాం కదా, సో ఇప్పుడు కొద్దిగా వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక్కసారి ఇలా కలిపి కొద్దిగా వాటర్ వేద్దామండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, నేను కొద్దిగా వేసాను. కర్రీస్లో మరీ ఎక్కువ వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ ఉండదండి. ఇప్పుడు ఇది మనం ఒకసారి కలుపుకొని 5-10 నిమిషాలు మూత పెడదాము గ్రేవీ థిక్గా అయ్యేదాకా. 10 నిమిషాల తర్వాత మీకు కూర చూసారా ఇలాగ థిక్గా అయిపోయింది కదా, అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇంకా మనం ఇది ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ వేసి కూర దించేసుకోవడమేనండి 1 నిమిషం ఉంచి. ఇప్పుడు మనం ఏదైతే గరం మసాలా పౌడర్ చేసుకున్నామో అది కొద్దిగా వేసుకొని 1 నిమిషం మూత పెట్టుంచి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. 1 నిమిషం ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇదిగోండి వంకాయ జీడిపప్పు కూర రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. అయితే నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ నా రెసిపీస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, యస్, బాయ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.